నరసరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ముఖ్యులు విచ్చేసినటువంటి, అలానే పార్లమెంట్కి సంబంధించినటువంటి ముఖ్యులు విచ్చేసినటువంటి కార్యక్రమమే కదా ఇది. అవునా? అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి నరసరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మా డాక్టర్ చదలవాడి అరవింద్ బాబు గారికి, అలానే పోటీ చేస్తున్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారి సతీమణి ఇచ్చేశారు వారికి, అలానే మా అన్న పక్కిన నరసింహులన్న గారికి పాలిట్ బ్యూరో సభ్యులు, అలానే మన అన్న నన్నూరు నర్సిరెడ్డి అన్న గారికి, అలానే వేదిక మీద ఉన్నటువంటి కోటి అన్నయ్యకి, మిగతా ముఖ్యులందరికీ, వేదిక ముందరున్నటువంటి కూడా నమస్కారాలు. ఒక్కసారి అందరం ఎందుకు ఇక్కడికి వచ్చామో చెప్పమని చెప్పి మాచర్ గారు నాకు చెప్పారు. నేనే ఒకటే విషయం కోసం వచ్చానండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నరసరావుపేట పల్నాటి పౌరుషం ఎక్కడ పోయింది? ఏమైపోయింది? ఏమైపోయింది? కోడెల గారికి ఆ పౌరుషం అంతా ఎక్కడ పోయింది? జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ కోడలు గారు, జోహార్ కోడలు గారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నరసరావుపేట పార్లమెంట్కి సంబంధించి, నరసరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కొత్త చెప్పేదేం లేదు. అది యాక్చువల్గా నిజంగా మాట్లాడితే అసెంబ్లీ అయితే మనదే, మనదే, అది ఎప్పుడు మనదే. కోడలు గారు 4 సార్లు గెలిచారు అక్కడ, 1 కాదు 2 కాదు 5 సార్లు చూసారా. సో ఇప్పుడు అమ్మా ఏం కాదు, ఏం కాదు, అది మనం ఏదో అప్పుడు అలా మన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదండి, ఆ ఏం కాదులే, నేను ఒక్కదాన్ని ఈసారి ఓట్ అయిపోతే, నేను ఒక్కడిని ఈసారి ఓట్ అయిపోతే ఏం కాదులే అని మన వాళ్ళు అనుకున్నందుకు 4 సార్లు ఓడిపోయింది. లేకపోతే అదేం పోయే సీటు కాదు, అది సీటు. సో అందుకనే ఈసారి వైద్యులుగా ఎందరికో వైద్యం చేసి ఆదుకున్నటువంటి అరవింద్ బాబు గారిని ఎన్నుకుందాం. అవతల ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ రోగం కుదురుస్తాం. అవునా? నిజమా? రోగం కుదుర్చాలి కదా అవతల వాళ్ళది, తప్పదు కదా. 5 సంవత్సరాల నరసరావుపేట అసెంబ్లీలో ఏ చూసామయ్యా, 2 సార్లు ఎన్నికయ్యాడు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు. ఆయన పేరు కూడా సగం మందికి తెలియదు, సగం మందికి ఆయన పేరు కూడా తెలియదు. అయినా సరే 2 సార్లు ఎన్నికయ్యాట. ఈ 2 సార్లలో పోనీ ఏమన్నా ఈ గత 5 సంవత్సరాల్లో ఏమన్నా చేశాడా అని మనం లాంతర్లు పెట్టి ఎతికినా సరే, భూతద్దాలు పెట్టి ఎతికినా సరే ఏమీ కనపడదు. ఒకటే కనపడుతుంది, ఆయన చేసిన ల్యాండ్ మాఫియా కనపడుతుంది, కబ్జాలు కనపడతాయి. ఆయన చేసిన శాండ్ మాఫియా కనపడుతుంది. మా సోదరులు ఇక్కడ పక్క నుంచి చెప్పారు, అసలు వదలకుండా గట్టిగా వసూలు చేశాడు మేడం అని చెప్తున్నాడు. సో ఆ గట్టిగా వసూలు చేసినంతా కూడా కక్కిద్దామా, కక్కిద్దామా? రెడీయా? సయ్యా, సయ్యా, సయ్య అని ఇక్కడ కూర్చొని మెల్లిగా ముద్దుగా మంచిగా కూర్చొని చప్పట్లు కొడుతూ ఈలలు కొడుతూ జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మరదిల్లాలి అంటే కాదు. ఇంకొక 4 రోజుల పాటు మనకి సమయం ఉంది. ఈ 4 రోజుల్లో ఏం చెయ్యాలి? కాన్స్టిట్యున్సీలో వర్క్ చేయాలి. ఎంత వీలైతే అంత, శనాదివారాలు వీలైతే శనాదివారాలు, లేదా వీలు కాకపోతే ప్రతిరోజు 1 గంట 2 గంటల పాటు సమయం కేటాయించాలి. ఫోన్లు చేయాలి, బంధుమిత్రుల్ని, మనకు సంబంధించినటువంటి ఎవరైతే మనకు తెలిసిన వారిని, మన కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా మోటివేట్ చేయాలి. అలానే మే 13 ఏముందిలే, 3 రోజుల పాటు సెలవులు వచ్చాయి, పోదాన్లే ఊటీ వెళ్దాము, కన్యాకుమారి వెళ్దాము, లేకపోతే ఇంకా అవసరమైతే ఇంకెక్కడికన్నా వెళ్దాం, ఎండలు బాగా ఉన్నాయి అని అనుకుంటే వచ్చే 5 సంవత్సరాలు హ్యాపీగా ఫ్రిడ్జ్లో కూర్చొని తలుపు వేసి కూర్చోవచ్చు. అలా ఉంటుంది పరిస్థితి.
సో కాబట్టి ఆ మూడు రోజులు కూడా అది లాంగ్ వీకెండ్. ఎందుకు లాంగ్ వీకెండ్ అంటే ఎన్నికల్లో మనం 100% ఇవ్వడానికి లాంగ్ వీకెండ్ అది. అందుకే ఈ మూడు రోజులే కాదు, ఈ నెల రోజులు కూడా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి, పార్లమెంట్కి సంబంధించి ఎంత పని చేయాలి అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ షీట్ వేసుకొని మరీ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అభ్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబు గారితో, అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారితో మనం తిరగాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్లతో పాటు వెళ్ళి క్యాంపెయినింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే కూర్చొని గెలిచేస్తా అంటే కాదు, గెలుస్తాం, ఎట్లా అయినా గెలుస్తాం, ఫ్యాన్ రెక్కలు విరిచి డౌట్ లేదు, కానీ రెక్కలు విరిస్తే మళ్ళీ కనీసం ఎక్కడా కనపడకుండా విరిచి పారేయాలైతేనే దాన్నే విజయం అందాం, దాన్నే మనం రేపు పొద్దున నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేటువంటి ఒక బహుమతి అందాం. ఒక్కసారి కోడెల గారిని గుర్తు చేసుకుందాం. అంత గొప్ప మనిషి, ప్రజల మనిషి, ప్రజల కోసం అనుక్షణం తపన పడ్డటువంటి మనిషి, అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం తన జీవితాన్ని ధారపోసినటువంటి ఒక మనిషిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గులు ఇవాళ అధికారంలో కూర్చున్నారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా క్షమించకూడదు. అలానే నారా చంద్రబాబు నాయుడు గారు మనందరి ప్రజానాయకుడు, ప్రజల కోసం అనుక్షణం పనిచేసినటువంటి నాయకుడు. ఆ నాయకుణ్ణి అక్రమ కేసుల్లో అక్రమంగా ఒక 53 రోజుల పాటు ప్రజల నుంచి దూరంగా పెట్టేటువంటి ఒక ప్రయత్నం, నేను నిర్భయం ఆనందాన్ని, ఎందుకంటే ప్రజల మనిషికి ఏం నిర్బంధం, ఆయన అక్కడ కూర్చొని కూడా నా ప్రజలు నా ప్రజలు చూసుకోండి అని భువనం వెళ్ళినా అదే చెప్పారు, లోకేష్ గారు వెళ్ళినా అదే చెప్పారు, ఎవరెళ్ళినా అదే చెప్పారు. సో అలాంటి నాయకుణ్ణి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని నారా చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో కంటి నీరుని తెచ్చినటువంటి వారిని, భువనమ్మ కళ్ళల్లో కంటి నీరు తెచ్చినటువంటి వాళ్ళని, లోకేష్ గారి మనసుని గాయపరిచినటువంటి వాళ్ళని, ప్రతి ఒక్క పసుపు సైనికుల మనసుని గాయపరిచినటువంటి వాళ్ళని వదిలేద్దామా, 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 వదలద్దు అన్నప్పుడు మన విజయం ఎలా ఉండాలి? నరసరావుపేట ఏదైతే ఉందో మన అడ్డా, అది మన అడ్డా అని చెప్తే విజయం ఎలా ఉండాలి? అత్యధిక మెజారిటీ తోటి. నిజంగా నేను ప్రతిసారి చెప్తున్నా, ఇదే వేదిక సాక్షిగా నాకు తెలిసి తణుకు సభలో అనుకుంటా చాలా క్లియర్ గా చెప్పా, 175 కాన్స్టిట్యూన్సీ, 25 పార్లమెంట్లలో ఒక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ మనసు మీద చెయ్యి వేసుకొని, గుండెల మీద చెయ్యి వేసుకొని, మన పసుపు కండువా మీద చెయ్యి వేసుకొని, సైకిల్ గుర్తు మీద చెయ్యి వేసుకొని ఒకటే చెప్పాలి, 175 కాన్స్టిట్యూన్సీల్లో, 25 పార్లమెంట్లలో నారా చంద్రబాబు నాయుడు గారే నిలబడుతున్నారు. ఆ లెవెల్లో మన ప్రచారం ఉండాలి, ఆ లెవెల్లో మనం విజయం సాధించాలి. అప్పుడు మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రోజుకు కొత్త డ్రామా ఆడుతున్నటువంటి ఆ తాడేపల్లి పిల్లికి రీసౌండ్ వినపడుతుంది, మన విజయం అనేటువంటిది కనబడుతుంది. అప్పటి వరకు కూడా కామ్ గా కూర్చోకూడదు. ఒక్కసారి ఇక్కడ చాలా మంది యువత ఉన్నారా, ఉన్నారా, యువత ఒక్కసారి నిలబడండి అమ్మా, యువత ఒక్కసారి నిలబడండి అమ్మా, యువత ఒక్కసారి నిలబడండి అమ్మా. ఒక్కసారి నేను ఇప్పుడు మాట చెప్తా, దానికి సిగ్నేచర్ స్టైల్ ఒకటి ఉంది తెలుసుగా మీకు, సిగ్నేచర్ స్టైల్ తెలుసా? అండ్ ఐ వాంట్ దెమ్ టు కవర్ దట్ వ్యూ. ఒక్కసారి ముందరికి రండి, యువతటి ముందరికి రండి, చెప్తారండి రా నాయన, ఈ మాత్రం దానికి మీరు ఓటమి సార్ నిలబడండి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి మనం రేపు పొద్దున్న 4 ఇచ్చేటువంటి బహుమతి ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్దాం, జగన్మోహన్ రెడ్డికే చెప్దాం. జరుగు జగన్, జరుగు జగన్, ఖాళీ చేయి కుర్చీ, జరుగు జగన్, జరుగు జగన్. ఏంటి ఏడవ నిలబడతారా, ఏడవ నిలబడతారా, సిగ్నేచర్ స్టైల్
అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో నిన్నే కంటికి దెబ్బ తగిలింది, నాకు తెలియదు. సో దెబ్బ తగిలిన కన్నుకి కొంచెం మంచి పెద్దగా గట్టిగా కనబడేటట్టుగా జరుగు జగన్ జరుగు జగన్ ఖాళీ చేయి కుర్చీ, జరుగు జగన్ జరుగు జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తుంది ఎన్నికల్లో గెలిచి. కాంగ్రెస్ ప్లే చేయి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఒక్కసారి మరొక్కసారి ఇలాంటి చదువుకున్నటువంటి వ్యక్తుల్ని, ఇలాంటి ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తుల్ని మనం అసెంబ్లీకి పార్లమెంట్ కి పంపిద్దామా? లేకపోతే మర్డర్లు చేసినటువంటి వాళ్ళని, మానబంధాలు చేసినటువంటి వాళ్ళని, శాండ్ మాఫియాల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళని, ల్యాండ్ మాఫియాలు చేసేటువంటి వాళ్ళని, మైనింగ్ మాఫియాలు చేసినటువంటి వాళ్ళని పంపిద్దామా అనేటువంటి డెసిషన్ మీ చేతుల్లో ఉంది, మీరు తీసుకోవాలి. అందుకే ఇందాక నేను ఉత్తిగా సరదాగా ఏదో సిగ్నేచర్ స్టెప్ కోసం చెప్పలా, మళ్ళీ చెప్తున్నా, జగన్ ని ఆ చైర్ నుంచి జరపాల్సిందే, మనం విజయం సాధించాల్సిందే. మళ్ళీ జూన్ 4 తర్వాత అరవింద్ గారు ఇక్కడే మళ్ళీ విజయోత్సవ సభ పెట్టాల్సిందే. ఇక్కడే మళ్ళీ ఇదే ఎన్టీఆర్ భవన్ సాక్షిగా అదే జగన్ కి మళ్ళీ చెప్దాం, జరిగిపోయావు జగన్ అని ఆ రోజున చెప్దాం, ఇప్పుడు జరుగు అంటున్నావు అప్పుడు జరిగిపోయావు అని చెప్దాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ కోడెల. ఒక్కసారి అందరూ పిడికిలి పైకెత్తి, చేయి పైకెత్తి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకు హీరో మాట్లాడాలంటే ఇందుకోసం థ్యాంక్ యూ చేస్తున్నా కదా అందరు.